పటాన్ చెరువులో కాంగ్రెస్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ అలాగే మాజీ కార్పొరేటర్ సఫాన్ దేవ్ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, మన రాజకీయ భీష్ముడు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి మరణించడం చాలా బాధాకరమని, ఆయన 2 సార్లు ప్రధానమంత్రిగా కావడం భారతదేశాన్ని ప్రపంచ దేశానికి గుర్తుపట్టేలా చేసిన ఘనత మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయికే దక్కుతుందని తెలిపారు. గొప్ప నాయకుని కోల్పోవడం జరిగింది. ఇది భారతదేశ ప్రజలందరికీ తీరని లోటు. 11 సార్లు లోక్సభకు ఎన్నికై, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఒక మహానాయకుడు ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి. మరి ఆయన చనిపోవడము చాలా దురదృష్టకరము. మరి ఒక టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. బాల్యంలో సరస్వతి వాజ్పేయి గారు కోల్పోవడం చాలా భయంకరం. అలాంటి నాయకుడు మళ్ళీ ఇంట్లో చూస్తామని అనుకోవడం లేదు. ఇలాంటి మన అతిపెద్ద నాయకుడు, అంటే మంచి నాయకుడు మరణించడం చాలా బాధాకరంగా ఉంది. అలాంటి నాయకుడు మళ్ళీ మనకి ఇలాంటి నాయకుడు మళ్ళీ దొరకడు.